మనమేమో అనుకుంటాం మన అబ్బాయిలు పులిహోర బాగా కలిపేస్తాం, చింతపండు పిసికేస్తాం అని చెప్పి, కానీ అమ్మాయిలు కలిపే పులిహోర ముందు మనది వేస్ట్ అన్న. ఎలా కలుపుతారంటన్న, క్లాస్ రూమ్ లో ఎంత మంది అబ్బాయిలు ఉన్నా వీళ్ళు పులిహోర కలిపేది ఒకే ఒక్కడితో. ఎవరితో? ఫస్ట్ ర్యాంక్ ఒకడితో. ఎగ్జామ్ రాసిన ఎట్లుంటది, వీళ్ళు పులిహోర కడతారు ఫస్ట్ ర్యాంక్, వీడు రాసేస్తాడు తాళపడతాను కానీ ఈ పక్క నుంచి, అబ్బా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది, ఎవరిని బక్రా గారిని. ఏ సంజయ్ డిస్టర్బ్ చేయకు, టూ మార్క్ క్వశ్చన్ రాస్తున్నా. ఏ సంజయ్ ఏంటే నీ ఎంకమ్మ అంటే చూపించవా? ఏం చూపించాలి? ఏం చేసి చూపించే సైర నరసింహారెడ్డి మూవీ మూసుకొని రాసుకో. ఏంటి సంజయ్ ఎప్పుడు నీ స్టడీ అయినా ఒక్క 5 నిమిషాలు నుంచి స్టడీగా చూడొచ్చు కదా. నిన్ను స్టడీ చూస్తే చిన్నప్పటి నుంచి చేసిన స్టడీ అంతా మర్చిపోతా. నీ ఎడ్డి మొక్కందన్న సజుగా రాసుకో. ఏంటి అలా మాట్లాడుతావు? నా దగ్గర తెలివి టన్నులు టన్నులు ఉంది తెలుసా. వస్తే ఎడ్డి మొక్కదన్న తెలివి ఏడుండదే, ఏడుంటది. ఏంటి అలా మాట్లాడుతూ ఏదైనా క్వశ్చన్ అడుగు, కావాలంటే ఆన్సర్ చెప్తా. దీనికి అగ్ని పరీక్ష పెట్టాల్సిందే. ట్యాన్ థీటా అంటే ఏంటో చెప్పమ్మా. ట్యాన్ థీటా పిచ్చోడ, మా అమ్మాయిలు ఎండలో తిరుగుతాం, ట్యాన్ అయిపోతాం, బ్యూటీ పార్లర్కి వెళ్ళి థీటా తీయించుకుంటాం, దాన్నే ట్యాన్ థీటా అంటారు, దాన్నే ట్యాన్ థీటా అంటారు. ట్యాన్ థీటా కూడా రాదు, చేత కాదు. మళ్ళీ నేమో చదువుకోండి ఫస్ట్, చదువుకోవడం మాత్రం అని యదో పర్ఫార్మెన్స్ లో మైకులు పెడితే. సంజయ్ సంజయ్ ప్లీజ్ చూపించు, ఒక్కసారి చూపించవా. ఏంటి క్వశ్చన్? ఏంటి రెండో ప్రపంచ యుద్ధం ఎన్నిసార్లు జరిగింది? ఒక 30-40 times జరిగి ఉంటుందా? 30-40 మందితో జరగడానికి కాదని రెండో ప్రపంచ యుద్ధమే ఎడ్డుదానా? దీనిలాంటిదే బ్రహ్మదేవుడు తలరాత సరిగ్గా రాయలేదంటే సప్లిమెంటరీ పెట్టి రాయించుకోమన్నాడంట. ఇంకా నెక్స్ట్ ఉంటారు మన అబ్బాయిలు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పులిహోర కలపడం మామూలు దరిద్రం కాదు. అక్కడ ఆంటీ ఉంటది, ఇది ఆంటీ అని తెలిసి ఇడికి వీడు వెళ్ళి ఆ శిల్ప మీ అమ్మగారిని పిలు. హే బాబు, నేను శిల్ప వాళ్ళ అమ్మనే. అరే అవునా, ఒకసారి గిచ్చండి అబ్బా. ఇక్కడ గిచ్చండి అబ్బా. ఏంటంటే అసలు మీరు ఎక్కడ చూస్తుంటే ఎల్లోరా శిల్పంలా ఉన్నారే. అసలు ఇంత ఏంజలినా జూలీ ఉన్న మీరు ఏంటి? ఏంజలినా జూలీ, ఏంజలినా జూలీ, ఐశ్వర్యరాయలా ఇంత అందంగా ఉన్న మీరు ఈ అభిషేక్ బచ్చన్ చేసుకోవాలి కానీ ఆ సుధాకర్ లాంటి చేసుకున్నారు ఏంటండి? కాదు ఎగ్జాంపుల్ అందించుకుంటారు. దిష్టి దిష్టి ఏం చేస్తాం బాబు, బాల్య వివాహం విద్యా బాలంలో ఉండాల్సిన మీరు ఇలా బాల్య వివాహం తప్పు చేశారండి. పొరపాటున సంతూర్ ఎవరితో తీస్తారు కానీ మీతో తీసుంటే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయేదండి. బాబు శిల్పాన్ని పిలవమంటారా? ఏ ఊరుకోడానికి శిల్ప శెట్టి లాంటి మిమ్మల్ని చూసి శిల్ప ఎవడం కావాలి. వారంత కష్టపడి చేస్తుంటే నవ్వులు నవ్వచ్చుగా, కష్టపడుతున్నా నవ్వడానికి. మన జనాలు ఇలా ఉంటే మన ఆర్టిస్టులు పులిహోర ఎట్లా కలుపుతారు? అందరికీ నమస్కారం, చంటన్న నా దేవుడు. మీకు తెలియని విషయం ఏంటంటే చంటన్నను చూస్తూ నేను పెరిగా. ఇప్పుడు ఆయన కళ్ళ ముందు చేస్తున్నా, నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎపిసోడ్ ఉందా అని అడిగాడు బాబు. లేదు బాబు అని చెప్పా. ఓ 5 నిమిషాలు పక్క తీసుకెళ్ళాడు. పక్క తీసుకెళ్ళి ఏందది అన్నం వేడి చల్లార్చాలిగా. నా దేవుడి గురించి ఏం చెప్పమంటారు? తెల్లదొరలను పరిగెత్తించిన భగత్ సింగ్ అని చెప్పమంటారా? ఏం చెప్ప నుంచున్న వాడు అలానే నుంచోండి, ఇంకా ఉంది చెప్పనా. నేను చెప్పొచ్చు అది ఒక్కటే, ఒక వ్యసనం చంటన్న. ఇప్పుడు దాకా ఇన్ని చెప్పావు కదరా, మళ్ళీ ఒకటంటావే. చంటన్న హైట్ తక్కువ కానీ శిఖరం. చంటన్న హైట్ తక్కువ శిఖరం అని లేదు, ఇవన్నీ ఎందుకురా? ఇప్పటికీ ఎప్పటికీ మీ పక్కన మీ గుండెలు ఉండాలని సర్దార్ సంజయ్.